శ్రీకాళహస్తి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీజేపీ నేతలని రామతీర్థం అనుమతించకపోతే రాష్ట్రం తగలబడిపోతుంది. జరగబోయే పరిణామాలకు సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాలి. రామతీర్థం కొండ మీదకి టీడీపీ వైసీపీని అనుమతించి మమ్మల్ని అడ్డుకోవడం ఏంటి? పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని డ్యూటీ చేయండి. పోలీసులకి జీతాలు ఇస్తుంది వైసీపీ ఆఫీసా లేక రాష్ట్ర ప్రభుత్వమా? ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘనపై పోలీసులు దమనకాండపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నాము. 60 ఏళ్ల వయసున్న సోము వీర్రాజుని అరెస్ట్ చేయడం జగన్ పిరికిపంద చర్య. ఏపీలో పోలీసుల ప్రభుత్వం పోలీసుల వైఫల్యం వలనే వరుస సంఘటనలు. పోలీసులపై కేంద్రానికి హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేస్తాము అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారిని తక్షణం విడుదల చేయాలని ఇప్పుడు వచ్చినటువంటి పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు. ఈరోజు ఎక్కడికక్కడ మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో దేవాలయాలు రక్షించాల్సినటువంటి ప్రభుత్వం పోలీసులు ఆ పని వదిలేసి బీజేపీ నేతలను అరెస్ట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు, మేము ముందుగానే ప్రకటన ఇచ్చాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మాదిరి జెండాలు తీసుకుని వెళ్ళలేదు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరి దేవాలయంలో విగ్రహాన్ని అక్కడ కూల్చేస్తే, తలను తెగనరికితే, పూర్ణకుంభ సాగంతో అట్టహాసంగా అధికార దర్పాన్ని మేము ప్రదర్శించలేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేయడానికి వెళ్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర నేతలను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈ రకంగా ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఉద్యమాలను నీర్చిగార్చేటువంటిది ఏదైతే ఉందో ఇది సిగ్గుమాలిన చర్యగా అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని గౌరవించే పరిస్థితులు లేడు. ప్రజాస్వామ్యంలో ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 ప్రధాన పార్టీలను అనుమతించినటువంటి మీరు భారతీయ జనతా పార్టీని ఎందుకు అనుమతించరు? భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పద్ధతంగా 6 రోజులుగా ఉద్యమం చేస్తుంది. ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగినాయి. అంతర్వేదిలో పట్టుకునేటువంటి శక్తి మీకుండదు. అంతర్వేదిలు ఎవరో చర్చి మీద రాళ్ళేస్తే 10 గంటల్లో అరెస్టు చేసి నాన్ బెయిల్ బిల్ కేసుల్లో జైలు పెడతారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో రథం తగలబడిపోతే ఈ రోజు వరకు కూడా పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎవరిని అరెస్టు చేసేటువంటి పరిస్థితులు నేను అడుగుతున్నా. ఈరోజు ఇతర మతాలకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సంఘటన జరిగితే మీరు 24 గంటల్లో స్పందించి కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి అక్కడ మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మీరు కొన్ని మతాల కోసం పనిచేస్తున్నారా? ఓట్ల కోసం పనిచేస్తున్నారా? ఓట్ల రాజకీయాల కోసం పనిచేస్తున్నారా? మీకు అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేయలేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ యొక్క మత దుహంకారంతో కుట్రపూరితంగా ఈరోజు దేవాలయాల మీద దాడు జరుగుతున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. బేషరతుగా బీజేపీ నేతలందరినీ విడుదల చేయాలి. బేషరతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రభుత్వమే కొండ మీదకి తీసుకెళ్లి ఆ సంఘటన ప్రాంతాన్ని చూపించాలి. జనసేన కార్యకర్తలను కూడా తక్షణం విడుదల చేయాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నైతిక బాధ్యత వహించాల్సిందే.